అమరవీరుల స్థూపం దగ్గర రానికి కూడా పర్మిషన్ వేరే ప్రోగ్రామ్ పని లేకపోతే వెళ్ళిపోండి కదా, పని లేదు కదా, పని లేదు కదా, పని లేదు కదా, వెళ్ళండి. ఇప్పుడు సందర్శన టైం కాదు, ఇప్పుడు నీడ మొదట ఎండు ఉంది, అక్కడికి వెళ్ళండి. కోసం రోడ్ సార్, ఇక్కడ వేరే పని ఉంది, ఇక్కడ వేరే పని వెళ్ళండి. అది రోడ్ సార్, అది ముందడ పబ్లిక్ గార్డెన్ ఉంది, ప్రశాంతంగా ముందడికి వెళ్ళండి. బయటికి రండి, బయటికి పంపించండి. బయటికి రండి బ్రదర్, బయటికి రండి బ్రదర్, బయటికి రండి. మిత్రులారా, ఈ గడ్డ మీద, ఈ గన్ పార్క్ మీద దాదాపు ఒక 100 సార్లు అరెస్ట్ అయిన బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పోలీసుల తీరుని చూడలే. దాదాపు 100 సార్లు ఇక్కడ అరెస్ట్ అయిన బిడ్డగా చెప్తున్నా, సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా తాళ్ళు పట్టుకపోయి తీసుకుపోయి అరెస్ట్ చేసేంత దౌర్భాగ్య పాలన అయితే వారికి చూడలే. అది రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ముఖ్యంగా ఏమనిపిస్తుంది, ఎప్పుడైనా సమైక్య రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటన జరిగింది? మీరు చెప్పండి బ్రదర్, ఎందుకు ఇట్లా అరెస్ట్ చేస్తుంది? ఇది అన్యాయం సార్. ఇక్కడ మీరు ఎటు తీసుకెళ్ళారు? అమరవీరుల స్థూపం కాడ కూడా ఈ రూల్ పాటిస్తారు. వీళ్ళేమో నినాదాలు చేయట్లేదు, ఇది అమరవీరుల స్థూపం. సార్, నేను ఇక్కడనే ఒక 100 సార్లు అరెస్ట్ అయిన బిడ్డగా చెప్తున్నా సార్, ఇట్లాంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు ఈ 10 ఏళ్ళు. ఇది పరిస్థితి. ఎలక్షన్ కమిషన్, అందరం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నాము. అంటే మీరేం అరెస్ట్ చేయట్లేదు?